గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ వన్ గా ఉండాలి. నిన్న మీరు చూశారు, మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశీయుడే సునాయక్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో, కానీ 25 మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి, మనమందరికీ తెలివితేటలున్నాయి. ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు, అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి. ఇది మనమందరం కూడా, అందుకే నేను చెప్తున్నా, సేవ. ఒకప్పుడు 75 సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల బారి పరిపాలించారు, వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు, వ్యాపార నిమిత్తం వచ్చారు, తర్వాత పాలకులుగా మారారు. మనకు అలాంటి ఆలోచనలు లేవు, కానీ ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది. సర్వీస్ ద్వారా, కంపెనీల్లో పనిచేసే ద్వారా, లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకు ఉంది. దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు, టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు, మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రోత్సహించి 2047కి ప్రపంచంలో 30% అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి. దానికోసం నేను పనిచేస్తా. నాకు తెలంగాణ అని ఆంధ్ర అని కాదు, తెలుగువారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు ఈ జాతి అన్నీ ఇచ్చింది, ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా 9.5 సంవత్సరాలు ఎవరూ లేరు, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని. నా రికార్డు ఇంకెవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు, ఇది 2 రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి. అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా, మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందుకని నిన్ననే మనం ప్రారంభించాం. ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం. అదే మరికి 2 రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని ముందుకెళ్ళాం. ఇంకా రాబోయే రోజుల్లో అవన్నీ ఒక దారికి తీసుకుపోయి రాజకీయాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఆ రాజకీయాలు జాతి ప్రయోజనాలే ముఖ్యంగా మనం పనిచేస్తే ఏ సమస్య ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను తిరగని ప్రాంతం లేదు తెలుగు నేల పైన. ఆదిలాబాద్ మొదలుకొని శ్రీకాకుళం వరకు తెలియని గ్రామం లేదు, తెలియని ప్రజానీకం లేదు. అలాంటి ప్రజలందరినీ చూశాను. ఇప్పుడు కూడా అదే అనిపిస్తుంది నాకు, ఇక్కడికి వచ్చినప్పుడు మీ యొక్క ఎనర్జీ చూసిన తర్వాత, మీ ఉత్సాహం చూసిన తర్వాత, దీనికంటే ఏ నాయకుడైనా ఏమైనా కోరుకుంటామని అడుగుతున్నా. మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు, తిరిగి నేను సేవాభావంతో అనేక కార్యక్రమాలు చేశా, అది నా జీవితంలో దానికంటే ఇంకేం కోరుకునేది లేదు. కానీ నేను ఒకటే చెప్తాను, నా జీవితం ఉన్నంత వరకు, చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు ప్రజలకు ఏం చేయాలో అవన్నీ చేస్తానే ఉంటాను. ఇప్పుడు నేను ఆలోచించే విధానం మీరు చూస్తే రాబోయే 30 ఏళ్లలో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహించి దానికి ఒక విజన్ తయారు చేసుకుని ముందుకు పోవాలనేది నా మనస్తత్వం. అందుకే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ తెలంగాణలో మా తమ్ముడు ఇప్పుడే చెప్తున్నాడు, మొన్న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చాయి, ఎన్నికలు వస్తే
నేను వినూత్నంగా ఆలోచించాను. ఈసారి అందరినీ సీనియర్స్నే కాకుండా యంగ్